Hello, good evening, namaste, welcome to Hello Ladies. So, this is Hello Ladies' latest collections and different varieties చూడడానికి మనం వచ్చేసాము వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్న మిస్ ఇండియా డిజైన్ వే సారీస్ కి. మరి మనకి ఎవ్రీ వీక్ డిఫరెంట్ కలెక్షన్ చూపించే లక్ష్మి గారు ఈ వీక్ ఎలాంటి వెరైటీస్ చూపిస్తారో చూసేద్దాం పదండి. So viewers, today we have Miss India design of sarees latest collections and new varieties చూపించడానికి మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారండి. ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో అవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లక్ష్మి గారు, ఎలా ఉన్నారండి? సో ఎవ్రీ వీక్ మాకు డిఫరెంట్ కలెక్షన్స్ చూపిస్తూ ఉంటారు కదా, మరి ఈ వీక్ ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? సో మనకి క్రిస్మస్ వస్తుంది, అలాగే న్యూ ఇయర్ కూడా వస్తుంది. అవునండి. సో న్యూ ఇయర్ కి గాని క్రిస్మస్ కి సంబంధించిన వెరైటీ అని చూద్దామండి. ఓకే. క్రిస్మస్ కంటే కూడా ఎక్కువగా ట్రెడిషనల్ వేర్ కడుతూ ఉంటారు, అలాగే పెట్టుబడి కూడా కొంతమంది పెడుతూ ఉంటారు క్రిస్మస్. అవునండి. సో అలాంటి ఫ్యాబ్రిక్ అనేది చూద్దామండి. ఓకే, ఫస్ట్ సారీ చూద్దామండి. ఇది మనకి ఇది బెనారస్ పట్టు తీసుకున్నామండి. ప్యారెట్ దీనికి పర్పుల్ కాంబినేషన్స్ తీసుకున్నాం. సో పళ్ళు వచ్చేప్పటికి హాఫ్ మీటర్ పళ్ళు ఒక ముగ్గు టైప్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఒక బార్డర్ వైజ్ తీసుకుంటే ఒక ట్రెడిషనల్ టైప్ అండి, ఒక హట్ డిజైన్ ఇచ్చారు, ఒక కలిసిన టైప్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఒక వన్ సైడ్ బార్డర్ అనేది యూజ్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక డైమండ్ షేప్ లాగా డిజైన్స్ అనేది మంచిగా పిరమిడ్ టైప్ లో మొత్తం శారీ మొత్తం ఓవరాల్ గా ఇదే విధంగా వస్తుంది. కిందకు వచ్చేటప్పటికి అదే ట్రెడిషనల్ టైప్ బార్డర్ అనేది చూసారు, చాలా రిచ్ గా కనిపిస్తుంది. డార్క్ కలర్ కాంబినేషన్ కాబట్టి ఇంకా హైలైట్ గా కనిపిస్తుంది. హట్ డిజైన్ ఇచ్చారండి, కలిసి డిజైన్ కంటిన్యూ చేసుకుంటూ కిందకు వచ్చేటప్పుడు ఒక సాటిన్ స్టైల్ లాగా మనకి ముగ్గు టైప్ డిజైన్స్ రావడం వల్ల శారీ కూడా చాలా రిచ్ గా కనిపిస్తుంది. సో బ్లౌజ్ కూడా దీనికి కాంట్రాస్ట్ లుక్ లో ఇచ్చారండి. మొత్తం కూడా మన హ్యాండ్ పర్పస్ కి నెక్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి బార్డర్ కూడా కంటిన్యూగా ఉంటుంది. సో ఈ ఫ్యాబ్రిక్ పైన మనం వర్క్ చేయించుకోవచ్చండి? లేదండి, ఇది మనం ఇవన్నీ ఫ్యాన్సీగా యూస్ చేస్తేనే చాలా బాగుంటుంది. వర్క్ కూడా చేసుకోవచ్చు కానీ బేబీ దీనికి ఫ్యాన్సీ లుక్ బాగుంటుంది అంటారు. ఓకే, సో ప్రైస్ కూడా మనం రీజనబుల్ ఇస్తామండి, 5680 రూపీస్ కి. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ మనకి టిష్యూ టైప్ లోనే మనం వైట్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. మొత్తం మనకి వైట్ జరీ అనేది యూస్ చేస్తూ వచ్చారు. పళ్ళు వచ్చేప్పటికి జస్ట్ పావు మీటర్ పళ్ళులో టూ సైడ్స్ కూడా మనకి ఒక వీనల్ టైప్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ మిడిల్ లో ఒక జస్ట్ ఎంబోజింగ్ స్టైల్ రావడం జరిగింది. అదేవిధంగా మనకి బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా 3 షేడ్స్ తీసుకున్నామండి. ఒక వన్ సైడ్ మనకి క్రాస్ లైన్స్ ఇచ్చేసారు, అదేవిధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా ఒక పార్ట్ ఒక ఇది స్టైల్ ఇవ్వడం, అదేవిధంగా టెంపోస్ డిజైన్స్ అనేది ఒక బార్డర్ లాగా రావడం శారీకి హైలైట్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కోరాలోనే మనకి గోల్డ్ మనకి వైట్ జరీ రావడం వల్ల శారీ కూడా కొంచెం డిఫరెంట్ గా టస్ టైప్ లో కనిపిస్తుంది. అదేవిధంగా సైడ్ తీసుకుంటే మొత్తం మనకి 4-5 డిజైన్స్ లో ఇచ్చేసారు, టెంపోస్ ఇచ్చారు, అదేవిధంగా ముగ్గు టైప్ డిజైన్స్ కంటిన్యూ చేసుకుంటూ చక్కగా ఒక ట్రెడిషనల్ లుక్ అనేది ఒక కంచి బార్డర్ లాగా హైలైట్ చేసుకుంటూ వచ్చారండి. బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్ ప్రిఫర్ చేశారు. సో 2 సైడ్స్ కూడా మనకి లెంతీ బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయండి. సో ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ కూడా మనం రీజనబుల్ ప్రైస్ ఇస్తామండి, 4118 రూపీస్ కి. సో పర్టికులర్ మనకి క్రిస్మస్ ఇలాంటివి నైట్ టైం యూజ్ చేసిన కూడా చాలా బాగుంటుంది. సో మనం పర్టికులర్ ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి మీకు ఈ ప్రైజెస్ అనేది ఇస్తున్నామండి. నెక్స్ట్ మనకి కోరా చెక్స్ తీసుకున్నామండి. కోరా చెక్స్ లో కూడా మన ఆరెంజ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అనేది యూజ్ చేస్తూ వచ్చారు. సో మనకి బోర్డర్ వైజ్ తీసుకుంటే మనకి కడ్డీ బోర్డర్ లాగా జరీ స్టైల్ యూజ్ చేసేస్తూ పైన మన పైపింగ్ వచ్చేటప్పటికి గ్రీన్ కాంబినేషన్స్ ఇవ్వడం జరిగింది. 2 సైడ్స్ ఇదే డిజైన్ కంటిన్యూ చేసుకుంటూ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చెక్స్ డిజైన్స్ లో లోటస్ ఫ్లవర్ డిజైన్స్ అనేది చిన్న చిన్న ఫ్లవర్స్ లో రావడం శారీకి హైలైట్. కాంట్రాస్ట్ ఆరెంజ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఇచ్చారండి. మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ లో ఉంటుంది, చాలా లైట్ వెయిట్ గా ఉంటూ మనకి గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసేసుకుంటూ దీంట్లో ఒక క్రీపర్ లాగండి చక్కగా మనకి పికాక్ డిజైన్స్ ఇచ్చారు. అదేవిధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఇప్పుడు బాగా రన్నింగ్ జరుగుతుంది కాబట్టి సో మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ పికాక్ డిజైన్స్ అనేది ఇచ్చేస్తూ చక్కగా పికాక్ కాంబినేషన్స్ లో మనకి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ రెడ్ యూస్ చేస్తూ శారీ మొత్తం ఒక ట్రెడిషనల్ బార్డర్ లాగా ఇవ్వడం జరిగింది. బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. సో ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ కూడా మనం రీజనబుల్ ఇస్తామండి, 2018 రూపీస్ కి. దీంట్లో కూడా మనకి 1 or 2 కలర్స్ ఉంటాయండి. దీనిలో డిజైన్స్ వెరైటీ కూడా మన దగ్గర అప్డేట్ లో ఉన్నాయి. నెక్స్ట్ అండి. నెక్స్ట్ మనకి కోటా ఫ్యాబ్రిక్. కోటా ఫ్యాబ్రిక్ లో మనకి కంచి బార్డర్ స్టైల్ లో తీసుకోవడం జరిగిందండి. సో పళ్ళు వచ్చేప్పటికి జస్ట్ పావు మీటర్ పళ్ళు బ్లూ కలర్ కాంబినేషన్స్ ఇచ్చేస్తూ మనకి ఏంటంటే పికాక్ ఇచ్చారు, కింద ఇయర్ రింగ్ లాగా ఒక బొట్టు టైప్ డిజైన్స్ అనేది జుంకి స్టైల్ ఇచ్చారు. అదేవిధంగా మనకి పైన పింక్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చేస్తూ ఒక మనకి మిడిల్ పార్ట్ మొత్తం మనకి కోటా ఫ్యాబ్రిక్ లో చక్కగా పికాక్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇయర్ రింగ్స్ అనేది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఇదే లెంత్ మనకి బొటెస్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. ఈ సారీకి హైలైట్ గా తగ్గట్టుగా మనకి కంచి బోర్డర్ అనేది యూజ్ చేస్తూ వచ్చామండి. సో మనకి బ్లూ ఇచ్చారు, అదేవిధంగా పింక్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. బ్లూలో కూడా మనకి చక్కగా క్రీపర్ లాగా మనకి పికాక్ డిజైన్స్ రావడం వల్ల శారీ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. దీంట్లో కలర్స్ అన్నిటికి మనకి 3-4 కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి. దీంట్లో కూడా మనకి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాము. సో అదే విధంగా ఈ సారీకి బ్లౌజ్ అనేది మనం డిఫరెంట్ గా తీసుకోవడం జరిగిందండి. బెనారస్ బ్లౌజెస్ ఇచ్చాం. దీనికి మనకి పింక్ కాంబినేషన్స్ తో కాంట్రాస్ట్ రావడం వల్ల కూడా మనకి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది బ్లౌజ్ అంతా. సో ప్రైస్ ఎంత పడుతుంది? ప్రైస్ కూడా ఎంత గ్రాండ్ గా ఉన్నా దీని ప్రైస్ కూడా మనం డిజైన్ పెట్టుకున్నామండి 1938 రూపీస్ కి. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ మనకి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. మొత్తం కూడా ఫుల్ ఆల్ ఓవర్ గా అంటే చూడడానికి చాలా గ్రాండ్ గా కనబడడానికి లుక్ వైస్ కూడా చాలా బాగుంటుంది. కంప్లీట్ ఇది మనకి ఫాలింగ్ స్టైల్ లాగా వస్తుందన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా స్మూత్ ఉంటుంది. సో మన కలర్ కాంబినేషన్ ఏంటంటే లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నామండి. అదేవిధంగా పళ్ళు వచ్చేప్పటికి హాఫ్ మీటర్ పళ్ళులో మొత్తం కూడా మనకి ఎంబోజింగ్ స్టైల్ లాగా మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్స్ అనేది కన్వే చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా శారీ వేర్ తీసుకుంటే మనకి సాటిన్ స్టైల్ లాగా పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్స్తో ఒక ట్రెడిషనల్ లాగా మనం మొత్తం కూడా మనకి బార్డర్ అనేది ప్లెయిన్గా తీసుకోవడం జరిగింది. మిడిల్ పార్ట్ మొత్తం మనకి క్రీపర్లో జరీ వర్క్ అనేది యాంటిక్ ఫినిషింగ్ స్టైల్లో తీసుకోవడం జరిగిందండి. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది 5-6 కలర్స్ ఉంటాయండి. దీంట్లో డిజైన్స్ అనేది నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. బ్లౌజ్ కూడా మనం రిచ్ గా తీసుకోవడం జరిగిందండి. ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ కూడా మనం డిజైన్ పెట్టుకున్నామండి 2309 రూపీస్ కి. ఓకే నెక్స్ట్ సారీ చూద్దామండి. నెక్స్ట్ మనకి కంచి ఆర్గంజా ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. టమోటా రెడ్ కలర్ కాంబినేషన్ అనేది యూజ్ చేశారు. జస్ట్ పళ్ళు వచ్చేప్పటికి హాఫ్ మీటర్ పళ్ళులో జస్ట్ టిష్యూ బార్డర్ లాగా హైలైట్ చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా రెడ్ టమోటా రెడ్ కి పింక్ అనేది కాంట్రాస్ట్ బార్డర్ లాగా యూజ్ చేస్తూ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి లైన్స్ అనేది క్రాస్ అడ్డచారులు ఇవ్వడం అలాగే క్రాస్ లాగా బాక్సెస్ డిజైన్ కంటిన్యూ చేసుకుంటూ దీంట్లో మనకి ఫ్లవర్ బుట్టీస్ అనేది ఆల్టర్నేట్ గా బుట్టీస్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా శారీ వైపు తీసుకుంటే కింద కాంట్రాస్ట్ బార్డర్ అండి మనకి కంచి బార్డర్ అనేది ఇచ్చారు. చాలా రిచ్ లుక్ గా అనిపించే విధంగా మనం పింక్ కలర్ కాంబినేషన్ తో లోటస్ ఫ్లవర్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేశారు. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కూడా కలర్స్ అనేది మనకి 3-4 కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి. ఓకే సో ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ కూడా మనం బిజినెస్ వస్తుందండి 4279 రూపీస్ కి. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్ ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 4279 రూపీస్ కి. ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి మిస్ ఇండియా డిజైన్ వే సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ న్యూ వెరైటీస్ అన్ని కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉంటాయి. సో మీ అందరు కూడా డెఫినెట్ గా మిస్ ఇండియా డిజైన్ వే సారీస్ ని విజిట్ చేయండి. వెంగళరామ్ నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్న మిస్ ఇండియా డిజైన్ వే సారీస్. అలాగే మనం మిస్ ఇండియా డిజైన్ వే సారీస్ ని కనుక యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉండొచ్చండి. అలాగే ఫేస్బుక్ లో కూడా మిస్ ఇండియా డిజైన్ వే సారీస్ ని కనుక లైక్ చేస్తే మనకి ఎవ్రీడే 5 minutes వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో దాంతో కూడా మనకి ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఎవరైతే షాప్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఒక మంచి ఆఫర్ అని చెప్పొచ్చండి. బికాస్ మనకి మిస్ ఇండియా డిజైన్ వే సారీస్ లో ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే షాప్ ఉందో అదంతా కూడా కంప్లీట్ మనకి హోల్సేల్ ఉంటుంది. మనకి ఇంట్లో ఎవరైతే షాప్స్ పెట్టుకుంటారో అవన్నీ కూడా బల్క్ ఆఫ్ సారీస్ తీసుకుంటారు కాబట్టి ప్రైస్ అనేది చాలా తక్కువకే ఉంటుంది. అలాగే మనకి డ్రెస్ మెటీరియల్స్ కానీ వెస్ట్రన్ వేర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి మిస్ ఇండియా డిజైన్ వే సారీస్ లో అవైలబుల్ గా ఉంటాయండి. డెఫినెట్ గా మిస్ ఇండియా డిజైన్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. మనకి కలర్ కాంబినేషన్ కూడా మనకి లైట్ గచ్చకాయ కలర్ కాంబినేషన్ అంటే మనకి బ్లాక్ అండ్ గ్రే మిక్సింగ్ తో రావడం వల్ల కూడా కలర్ కూడా రేర్ గా దొరికే కాంబినేషన్స్ తీసుకున్నాం. అదేవిధంగా మనకి పళ్ళు వచ్చేప్పటికి జస్ట్ పామీటర్ పళ్ళులో టిష్యూ వీవింగ్ లాగా తీసుకోవడం జరిగిందండి. శారీ వైజ్ తీసుకుంటే మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక టెంపర్స్ బార్డర్ లాగా ఒక సాటిన్ స్టైల్ బార్డర్ అనేది యూజ్ చేస్తూ వచ్చారు. సో మిడిల్ పార్ట్ మొత్తం మనకి అదే కాంబినేషన్స్ లో ఒక మంచి గచ్చకాయ కలర్ కాంబినేషన్ లో తీసుకోవడం. అదేవిధంగా మనకి వీవింగ్ కూడా మనకి అక్కడక్కడ బ్లాక్ వీవింగ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇంత వీవింగ్ కూడా మీకు థ్రెడ్ ఫినిషింగ్ అనేది మనకి నీట్ గా ఉంటుందండి. అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి ఒక కంచి బార్డర్ స్టైల్ సో మనకి కాంబినేషన్స్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చేస్తూ దీంట్లో ఆరెంజ్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో అవుట్లుక్ అనేది ఫ్లవర్ డిజైన్స్ అని కానీ టెంపోస్ కానీ ఒక డిజైన్ డిఫరెంట్ గా తీసుకోవడం జరిగింది. బ్లౌజ్ కూడా మనం ఎంబోజింగ్ స్టైల్ అంటే రన్నింగ్ స్టైల్ లాగా మనకి కాంబినేషన్స్ లో ఇవ్వడం జరిగింది. సో ప్రైస్ ఎంత పడుతుంది? ప్రైస్ కూడా మనం రీజనబుల్ పెట్టుకున్నామండి 1695 రూపీస్ కి. ఓకే నెక్స్ట్ సారీ చూద్దామండి. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ మనకి సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ లో మనకి రాణి పింక్ కి బ్లూ అనేది యూజ్ చేస్తూ వచ్చారు. సో మనకి ఒక బెనారస్ ప్యాచ్ అనేది ఒక పికాక్ గ్రీన్ కాంబినేషన్స్ అంటే మనకి చూడడానికి ఒక స్కై బ్లూ లాగా కనిపిస్తుంది. అదేవిధంగా మిడిల్ పార్ట్ మొత్తం మనకు బోర్డర్ వైపు తీసుకుంటే పికాక్ అనేది ఒక యూజ్ చేస్తూ ఒక బెనారస్ ప్యాచ్ అనేది 3 sets ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిడిల్ పార్ట్ మొత్తం తీసుకుంటే ఒక నెక్లెస్ డిజైన్స్ అంటే మనకి జ్యువెలరీ ఐటమ్ లాగా తీసుకోవడం జరిగింది. జ్యువెలరీ ఐటమ్ కూడా మనకి గోల్డ్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ అంటే స్కై బ్లూ కాంబినేషన్స్ ఇచ్చేస్తూ చక్కగా డిజైన్స్ అనేది కూడా మంచి హారర్ టైప్ లాగా జ్యువెలరీ చాలా బాగుందండి. చాలా జ్యువెలరీ ఉంటుంది. 2 sets మనకి బెనారస్ ప్యాచ్ కంటిన్యూగా ఉంటుంది. బట్ ఇంత గ్రాండ్ గా ఉన్నా కానీ మీకు లైట్ వెయిట్ వస్తుంది సారీ వైపు తీసుకుంటే. కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా హైలైట్ అయిన కలర్ కాంబినేషన్స్ ఇంత లెంత్ డిస్టెన్స్ తో సారీ అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది. అండ్ ఈ సారీకి సారీయే కాకుండా మనకి బ్లౌజ్ కూడా హైలైట్ అని చెప్పొచ్చండి. బార్డర్ లో ఏదైతే బార్డర్స్ తీసుకున్నారో బనారస్ బార్డర్స్ అవే బార్డర్స్ తో మనకి టోటల్ బ్లౌజ్ అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేస్తూ ఇచ్చారు. ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ కూడా మనం డిజైన్ పెట్టుకున్నామండి 2261 ₹100. Okay, next sari chuddamandi. Kanchi organza fabric teeskunnamandi. Lemon yellow ki baby pink color combination use chestu vacham. So pallu just palmeter pallulo pink color combination ichchestu two sides kuda jari anedi highlight chestuntu vacharu. Ade vidhanga manaki oka border wise teeskunte pink color combination jari style kanchi border anedi use chestu vacharu. Middle part mottham manaki boxes designs anedi continue chestuntu checks designs. Dinlo manaki chakkaga oka peacock icharandi ade vidhanga oka flower designs anedi oka mango butties laga ivadam. Saree ki alternate ga checks designs lone alternate ga ivadam jarigindi. Saree mottham manaki overall ga ide style వస్తుంది పైన ఈ టైప్ క్రేపర్ ఇచ్చారో సేమ్ అదే క్రేపర్ లాగా తీసుకోవడం కిందకి వచ్చేటప్పటికి ఒక టిష్యూ టైప్ లో చేస్తూ చిన్న చిన్న డ్రాప్ డిజైన్స్ లాగా సారీ మొత్తం మనకి ఓన్లీ డ్రాప్ డిజైన్స్ కంటిన్యూ చేసుకుంటూ సారీ మొత్తం మనకి ఓవరాల్ గా ఇదే స్టైల్ లో వస్తుంది బ్లౌజ్ అనేది మనం కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్స్ ఇవ్వడం జరిగిందండి సో ప్రైస్ కూడా మనం రీజనబుల్ ఇస్తామండి ₹4441 కి పర్టిక్యులర్ గా మనకి క్రిస్మస్ ఆఫర్స్ కు నడుస్తున్నాయి కాబట్టి సో మనం సారీ మీద 15% డిస్కౌంట్ సేల్ ఇస్తున్నామండి సో మనకి ఆఫర్ ఫోన్ ఈ ప్రైసెస్ అనేది వస్తుంది ఓకే సో నెక్స్ట్ సారీ చూద్దామండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ మనకి ప్యూర్ లెనిన్ తీసుకున్నామండి ప్యూర్ లెనిన్ లో కూడా మనకి కంప్లీట్ ప్లెయిన్ లాగా తీసుకోవడం జరిగింది సో మనకి కాంట్రాస్ట్ వైస్ తీసుకుంటే బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో మనకి పళ్ళుని హైలైట్ చేసుకుంటూ అక్కడక్కడ మన లైన్స్ అడ్డచార్లతోనే ఒక డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం అది పళ్ళు జస్ట్ టూ సైడ్స్ కు మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక మన పింక్ విత్ బ్లాక్ కాంబినేషన్స్ తో రెండు షైనింగ్ వల్ల ఏంటంటే మనకి మెజెంటా కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తుంది బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ఉంటుందండి లేదా కాంట్రాస్ట్ గా మనం బ్లాక్ కలర్ కాంబినేషన్ యూస్ చేసినా కూడా సారీ కి చాలా హైలైట్ అవుతుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా కంఫర్ట్నెస్ ఉంటుంది సారీలో సో ప్రైస్ ఎంత పడుతుంది ప్రైస్ మనం రీజనబుల్ ఇస్తామండి ఇది కంప్లీట్ మనకి ప్యూర్ మెటీరియల్ కాబట్టి దీని కాస్ట్ మనకి ₹2503 కి ఓకే అండి నెక్స్ట్ సారీ చూద్దామండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ మనకి చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి చందేరి ఫ్యాబ్రిక్ లో మనకి వైట్ కి రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు సో మనకి ఒక బోర్డర్ వైస్ తీసుకుంటే గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో పైన అవుట్ లుక్ వైస్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగిందండి త్రీ సెట్స్ కూడా ఇదే బోర్డర్ మనకి కంటిన్యూ చేసుకుంటూ మిడిల్ పార్ట్ మొత్తం మనకి చక్కగా చెక్స్ డిజైన్స్ అనేది జరీ స్టైల్ ఇవ్వడం జరిగిందండి స్మాల్ చెక్సెస్ తో అదే విధంగా ఈ సారీకి హైలైట్ ఏంటంటే మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఒక సాటిన్ స్టైల్ లాగా రెడ్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కూడా మనకి చక్కగా రెడ్ కాంబినేషన్ తగ్గట్టుగా బ్లూ అనేది కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది మొత్తం కూడా వీనస్ అలాగే మనకి డ్రమ్స్ డిజైన్ తమ్లా డిజైన్ అనేది గోల్డ్ కలర్ జ్యూరీతో రావడం వల్ల ఇంకా హైలైట్ గా కనిపిస్తుంది పళ్ళు పాటలో జస్ట్ మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో లేస్ అనేది కంటిన్యూగా ఉంటుంది మనం కింద బోర్డర్ ఏదైతే డిజైన్స్ చూసామో అవే డిజైన్స్ మనకి చిన్న చిన్నగా అంటే క్యూట్ లుక్ తో మొత్తం బ్లౌజ్ అంతా కూడా హెవీ వర్క్ లో ఇచ్చారండి సో ప్రైస్ ఎంత అండి దీని ప్రైస్ కూడా మనం రీజనబుల్ ఇస్తామండి ₹2987 కి దీంతో కూడా మనకి కలర్స్ అనేది 4-5 కలర్స్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ మనకి బనారస్ పట్టు తీసుకున్నామండి కాంబినేషన్ కూడా మనకి పర్పుల్ కి ఆరెంజ్ కాంబినేషన్ యూజ్ చేస్తారు జస్ట్ పళ్ళు వచ్చేప్పటికి ½ మీటర్ పళ్ళులో మొత్తం కూడా మనకి టూ సైడ్స్ కూడా అవుట్ లుక్ ఫ్లవర్ డిజైన్స్ కంటిన్యూ చేసుకుంటూ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక మ్యాంగో డిజైన్స్ అనేది కంటిన్యూ చేసామండి ఈ సారీకి హైలైట్ ఏంటంటే టూ సైడ్స్ కూడా మనకి వితౌట్ బోర్డర్ తో తీసుకున్నాం సో మిడిల్ పార్ట్ మొత్తం కూడా తీసుకుంటే మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ మనకి చెక్స్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం కిందకు వచ్చేటప్పటికి ఒక మనకి డిజైన్ కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో మనకి ఒక పాట్ ఇవ్వడం జరిగింది అలాగే ఒక జగ్గు టైప్ డిజైన్స్ లాగా రావడం వల్ల సారీ హైలైట్ గా కనిపిస్తుంది బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ డిజైన్ ఇచ్చారండి రెగ్యులర్ గా అయితే మనకి ప్లెయిన్ బ్లౌజెస్ వస్తూ ఉంటాయి బట్ ఈ సారీకి హైలైట్ మనకి బ్లౌజ్ కూడా గ్రాండ్ గా తీసుకున్నారు చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ తో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా మనకి బ్లౌజ్ కి అవైలబుల్ గా ఉంటుంది వర్క్ చేయించుకునే అవసరం ఉండదు ఇంకా మనకి సో ఇది ప్రైస్ కూడా మనం రీజనబుల్ ఇస్తామండి ₹5680 సో చూస్తున్నారు కదా వ్యూస్ ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ₹5680 కి హోల్సేల్ ప్రైస్ కి మిస్ ఇండియా రీజనబుల్ సారీస్ లో ఈ సారీ అవైలబుల్ గా ఉందండి ఇవే కాకుండా ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి ఇప్పుడు మనం ఏవైతే సారీస్ చూస్తున్నామో ఇవి జస్ట్ శాంపుల్ పీసెస్ అని చెప్పొచ్చు మీరు కనుక షోరూమ్ కి విజిట్ అవుతే బోల్డ్ అనే కలెక్షన్స్ అన్ని కూడా మనకి తక్కువ ప్రైస్ లోనే అవైలబుల్ గా ఉంటాయి సో డెఫినెట్ గా మిస్ ఇండియా రీజనబుల్ సారీస్ ని విజిట్ చేయండి వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్న మిస్ ఇండియా రీజనబుల్ సారీస్ అలాగే మిస్ ఇండియా రీజనబుల్ సారీస్ ని కనుక యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉండొచ్చు ఆన్లైన్ షాపింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి అలాగే ఫేస్బుక్లో కూడా మిస్ ఇండియా రీజనబుల్ సారీస్ని కనుక లైక్ చేస్తే మనకి ఎవ్రీడే 5 minutes వీడియో అనేది లేటెస్ట్ కలెక్షన్స్ పైన అప్డేట్ చేస్తూ ఉంటారండి సో దాంతో కూడా ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అలాగే మిస్ ఇండియా డ్రెస్ మెటీరియల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే డ్రెస్ మెటీరియల్స్లో కూడా అప్డేట్గా ఉండొచ్చు మనకి ఏదైతే మిస్ ఇండియా డిజైనర్ షోరూమ్ ఉందో దానిపైన ఫస్ట్ ఫ్లోర్లో మనకి కంప్లీట్ హోల్సేల్ డ్రెస్సెస్ కానీ హోల్సేల్ ప్రైసెస్లో మనకి శారీస్ కానీ అవైలబుల్గా ఉంటాయండి ఆ స్పెషల్గా ఎవరైతే ఇంట్లో షాప్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అని చెప్పొచ్చు సో డెఫినెట్గా ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ని తక్కువ ప్రైస్లో సొంతం చేసుకోవాలి అనుకుంటే మిస్ ఇండియా డిజైన్ సారీస్ కి విజిట్ చేయాల్సిందే నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం నెక్స్ట్ సారీ నెక్స్ట్ మనకి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో మనం మొత్తం కూడా టిష్యూ స్టైల్ సారీ మొత్తం మనకి ఓవరాల్ గా టిష్యూ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేస్తూ వచ్చారు సో మనకి బోర్డర్ వైస్ తీసుకుంటే పింక్ కలర్ కాంబినేషన్స్ తో చెక్స్ డిజైన్స్ అనేది త్రీ సైడ్స్ కూడా ఇదే బోర్డర్ మనకి కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం మిడిల్ పార్ట్ మొత్తం కూడా చూడండి ఫ్లవర్ డిజైన్స్ అనేది ఒక డిఫరెంట్ గా తీసుకోవడం జరిగిందండి చక్కగా నెమలి పికాక్ ఇచ్చారు అదేవిధంగా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారు ఒక డ్రమ్ డిజైన్ రావడం వల్ల కూడా చూడడానికి కూడా ఒక డిఫరెంట్ స్టైల్ తీసుకోవడం జరిగింది మొత్తం కూడా సారీ స్టార్టింగ్ to ending work. Pink color combination, gold color combination उन्नड़ा वाला माने look कड़े चाला grand काउंट नंदी. पाइने choose ना border माने की किंतु को ranches तो इच्छरो. अलगे पल्लू पार्टलो कड़े same border आने माने की ranches तो इच्छरंडी. सारी अंतो कड़े intel lengthy distance तो माने की booties आने भी all over काउंट है. So पल्लू लोगों को माने की same border आने दी continue आउटनी काबटी. अलगे दिन blouse choose ते कने का माने की same. ये देते borders लो pink color combination लो gold color जरी use चेस तो checks इच्छरो. आधे combination लो माने की blouse को इच्छरंडी. So ये दी price ने पढ़ते दिन price को मामले जन बक्सना मंडी 2341 रुपीस के नेक्स्ट फैंसी फैब्रिक తీసుకున్నాం అండి మొత్తం కూడా ఎంబోజింగ్ స్టైల్ లో తీసుకోవడం జరిగిందంటే చూడడానికి గ్రాండ్ గా కనపడే విధంగా అదే విధంగా క్రిస్మస్ కూడా ఎక్కువ మంది ట్రెడిషనల్ గా కడుతూ ఉంటారు అలాగే కొంచెం డిఫరెంట్ గా కావాలన్న వాళ్ళకి ఈ మోడల్స్ అన్ని బాగుంటుంది సో పల్లు జస్ట్ పల్లు 1/2 మీటర్ పల్లు తీసుకున్నాం అండి టూ సైడ్స్ కూడా జరీలు అనేది అవుట్ లుక్ ఇవ్వడం జరిగింది మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎంబోజింగ్ స్టైల్ లాగే సారీ హైలైట్ చేసుకుంటూ వచ్చారు అదే విధంగా బోర్డర్ వైస్ తీసుకుంటే ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చేస్తా దీంట్లో మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మెజంతా పింక్ అనేది ఇచ్చేస్తా చక్కగా రౌండ్ సర్కిల్స్ లాగా ఒక బాక్స్ డిజైన్స్ అన్ని కన్ను చేసుకుంటూ వచ్చాం ఓకే సో కింద కూడా మనకి అవుట్ లుక్ అంతా కూడా ఏదైతే బేస్ ఉందో అదంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకొని దాని పై నుంచి అంతా కూడా మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వీణా కానీ డ్రమ్స్ డిజైన్ కానీ తబలా డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో హైలైట్ చేస్తూ ఇచ్చారండి బ్లౌజ్ కూడా మనకి సేమ్ సారీ విధంగానే ఉంటుంది సో హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనకి కింద ఏదైతే బ్లూ కలర్ కాంబినేషన్ ఉందో అది మనకి గోల్డ్ కలర్ జరీ యూస్ చేస్తూ ఇచ్చారు సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది దీనింత గ్రాండ్ గా ఉన్న దీని ప్రైస్ మనం రజనకు వస్తామండి 1493 రూపాయస్ నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ మనకి కోటా ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి కోటా ఫ్యాబ్రిక్ లో మనకి లైట్ టిష్యూ టైప్ లాగా కనిపిస్తుంది సో మొత్తం కూడా మనకి పైన సాటిన్ స్టైల్ ఒక పింక్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేస్తూ వచ్చారు అదే విధంగా ఒక క్రీపర్ లాగా మంచి కాంబినేషన్స్ తో థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు త్రీ సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ చేసుకుంటూ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కలంకారీ ప్రింట్ అండి మొత్తం క్రీపర్ డిజైన్స్ పికాక్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు దీంట్లో మనకి ప్యారెట్ గ్రీన్ మీద మనకి ఎల్లో బ్లూ రెడ్ కాంబినేషన్స్ తో పింక్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు సారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా ఇదే స్టైల్ ఉంటుందండి ఇది కంప్లీట్ గా మనకి సెమీ స్టిఫ్ వస్తుంది సో మనకి ఇది కోటా ఫ్యాబ్రిక్ కాబట్టి కంప్లీట్ బాగుంటుంది సారీ వైజ్ అదే విధంగా మనకి బోర్డర్ వైజ్ తీసుకున్న కాంబినేషన్ తగ్గట్టుగా పల్లులో కూడా మనకి సేమ్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుందండి ఏదైతే మనం బోర్డర్ లో పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేసామో అదే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది 4-5 కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఓకే సో ప్రైస్ కూడా మనం డిజైన్ పెట్టుకున్నామండి 2000 ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి కొంతమంది గ్రాండ్ గా కావాలి తక్కువ ప్రైజెస్ కి పెట్టుబడి కలన వాళ్ళకి కూడా మోడల్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా మనకి కంచి పట్టు స్టైల్ లాగా కనిపిస్తుంది సో మనకి ఫ్యాబ్రిక్ తీసుకుంటే కోరా మిక్సింగ్ కూడా కొన్ని కాంబినేషన్స్ తీసుకున్నాం సో లైట్ పీచ్ కలర్ కాంబినేషన్స్ పళ్ళు వచ్చేప్పటికి జస్ట్ 1/2 మీటర్ పళ్ళులో మొత్తం కూడా ఇక్కత్ స్టైల్ లాగా వీవింగ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు అదేవిధంగా ఒక బోర్డర్ వైపు తీసుకుంటే మనకి కంచి బోర్డర్ అనేది ఒక లెంతీ బోర్డర్ అనేది యూజ్ చేస్తూ వచ్చారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఎనిమల్స్ డిజైన్స్ అండి మనకి చక్కగా బీడ్స్ అండ్ లైన్స్ టైప్ డిజైన్స్ లాగా కంటిన్యూ చేసుకుంటూ శారీ మొత్తం మనకి ఓవరాల్ గా ఇదే అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం కిందకి వచ్చేటప్పుడు ఒక మంచి క్రీపర్ లాగా అండి లెంతీ బోర్డర్ అనేది యూస్ చేస్తూ వచ్చారు లెంతీ బోర్డర్లో మనకి పైన ఏ టైప్ బోర్డర్ వచ్చారు సేమ్ అదే బోర్డర్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం కింద పైకి వచ్చేటప్పుడు ఒక మంచి చక్కగా కలంకారీ స్టైల్ లాగా మనం మంచి పికాక్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఒక ట్రెడిషనల్ లుక్ అనేది కనిపిస్తుంది బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి టూ సైడ్స్ కూడా హ్యాండ్ పర్పస్ కి నెక్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి బోర్డర్స్ అనేవి రన్నింగ్ లో ఉంటాయి కాబట్టి చక్కగా సెల్ఫ్ బ్లౌజ్ యూస్ చేస్తేనే చాలా బాగుంటుంది సారీకి సో ప్రైస్ ఎంత పడుతుంది ప్రైస్ కూడా మనం రీజన్ పెట్టుకున్నామండి 2018 రూపీస్ కి దీంట్లో కలర్స్ అనేది 3-4 కలర్స్ అవైలబుల్ దీంట్లో డిజైన్స్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ మనకి చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ మనకి చెక్స్ డిజైన్స్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు జస్ట్ పళ్ళు జరుగుకి 1/2 మీటర్ పళ్ళు జస్ట్ లైన్స్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మనకి బోర్డర్ వైపు తీసుకుంటే ఒక సాటిన్ స్టైల్ లాగా మనకి జరీ బోర్డర్ అనేది కట్ వర్క్ లాగా తీసుకోవడం జరిగింది మిడిల్ పార్ట్ మొత్తం మనకి చెక్స్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి టెంపోస్ బోర్డర్ అనేది థిక్ బోర్డర్ లాగా తీసుకోవడం జరిగిందండి అంటే చూడడానికి శారీ డిఫరెంట్ గా ఒక ట్రెడిషనల్ లుక్ అనేది కనిపిస్తుంది బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్ ఉంటుంది సేమ్ చెక్స్ బ్లౌజ్ అనేది కంటిన్యూగా ఉంటుంది హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి కింద ఇక్కత్ టెంపుల్ బోర్డర్స్ కూడా రన్నింగ్ లో ఉంటాయి సో ప్రైస్ ఎంత పడుతుంది ప్రైస్ కూడా మనం రీజన్ పెట్టుకున్నామండి 1146 నెక్స్ట్ సారీ అండి లెనిన్ సిల్క్ తీసుకున్నామండి లెనిన్ సిల్క్ లో కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేస్తారు కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ లో మనకి బ్లూ కాంబినేషన్స్ ఇవ్వడం జరిగిందండి కాఫర్ బ్లూ కాంబినేషన్స్ త్రీ సైడ్స్ ఇదే బోర్డర్ సాటిన్ స్టైల్ లాగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మిడిల్ పార్ట్ మొత్తం మనకి లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో మనకి చక్కగా ఒక వేనే డిజైన్ ఇచ్చారండి దాని మీద పికాక్ ఉన్నట్టుగా చక్కగా డిజైన్స్ రావడం వల్ల కూడా లుక్ అనేది చాలా గ్రాండ్ గా కనిపిస్తుందండి అండ్ మొత్తం కూడా మనకి వర్త్ ఉన్న డిజైన్ అని చెప్పొచ్చు క్లియర్ గా కనిపిస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ తో సో ఇంతే లెంతీ డిస్టెన్స్ సారీ అంతా కూడా మనకి ఇవే బూటీస్ తో హైలైట్ అవుతుంది త్రీ సైడ్స్ కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ లుక్ లో హైలైట్ గా ఉంటుందండి అలాగే దీని బ్లౌజ్ చూస్తే కనుక ఇంకా గ్రాండ్ గా ఉంటుందండి మనకి ఇలాంటి బ్లౌజెస్ వేరే సారీస్ కి కూడా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మొత్తం కూడా మనకి పికాక్ డిజైన్స్ గోల్డ్ కలర్ జరీ అలాగే మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేస్తూ క్రీపర్ వర్క్ పైన అవుట్ లుక్ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు సో ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ కలర్స్ మనకి 4-5 కలర్స్ ఉంటాయండి. దీనిలో డిజైన్స్ కూడా మారుతూ ఉంటుందండి. ఓకే ప్రైస్ ఎంత పడుతుంది? ప్రైస్ కూడా మనం డిజైన్ పెక్స్తామండి ₹2826 కి. ఓకే నెక్స్ట్ సారీ చూద్దామండి. నెక్స్ట్ సారీ అండి మనకి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. కంప్లీట్ మనకి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది. ఓకే సో పల్లు చప్పటికి జస్ట్ 1 మీటర్ పల్లు ఇచ్చామండి. టూ సైడ్స్ కూడా ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్స్ తో అవుట్ లుక్ ఇవ్వడం జరిగింది. మిడిల్ పార్ట్ వైస్ తీసుకుంటే మనకి చెక్స్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. బోర్డర్ వైస్ తీసుకుంటే రెడ్ కలర్ కాంబినేషన్ సాటిన్ స్టైల్ బోర్డర్ అనేది యూస్ చేస్తూ వచ్చారు. లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ రెడ్ అనేది హైలైట్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ సారీకి కంచి బోర్డర్ డిఫరెంట్ గా తీసుకోవడం జరిగింది. కంచి బోర్డర్ లో కూడా మనకి చక్కగా టూ సైడ్స్ కూడా అంటే మనకి పైన లీవ్స్ డిజైన్స్ ఇచ్చారండి. అదేవిధంగా ఆరెంజ్ కాంబినేషన్స్ ఇచ్చేస్తూ చక్కగా మనకి కంచి బోర్డర్స్ అలాగే ఇవ్వడం జరిగింది. పైన ఇచ్చిన రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. శారీ మొత్తం మనకి ఓవరాల్ గా ఇదే స్టైల్లో ఉంటుంది. సో బ్లౌజ్ లో మనం సేమ్ షెల్ఫ్ బ్లౌజ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంట్రాస్ట్ చూసినా కూడా బాగుంటుంది. ప్రైస్ ఎంత పడుతుంది? ప్రైస్ కూడా మనం రీజన్ వస్తామండి ₹1695 కి. ఇది ఫ్యాబ్రిక్ కూడా మనకి కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ లాగా వస్తుంది. నెక్స్ట్ మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. ఆర్గంజా ఫ్యాబ్రిక్ లో కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అంటే కొంచెం మస్టర్డ్ ఎల్లో అండ్ ఎల్లో కాంబినేషన్ మిక్సింగ్ తో వస్తుంది. సో పళ్ళు వచ్చేప్పటికి జస్ట్ ½ మీటర్ పళ్ళు మొత్తం కూడా టూ సైడ్స్ కూడా కడీ బార్డర్ యూజ్ చేస్తూ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బాక్స్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా ఒక సాటిన్ స్టైల్ పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ థ్రెడ్ బోర్డర్ అనేది యూజ్ చేస్తూ వచ్చారు. కింద బోర్డర్ వైజ్ తీసుకుంటే మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. మిడిల్ పార్ట్ మొత్తం మనకి బాక్స్ డిజైన్స్ అనేది చక్కగా బాక్స్ డిజైన్స్ అండి. చక్కగా డిజైన్స్ చేయడం వల్ల బాక్స్ డిజైన్స్ ఇచ్చేస్తూ దీంట్లో అవుట్లుక్ వైజ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఒక మ్యాంగో డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. సారీ కూడా మనకి గ్రాండ్ గా కనిపిస్తుంది. అవునండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లుక్ లో హెవీ బ్లౌజ్ అనేది ఇచ్చారు. మొత్తం కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ఒక బ్రోకెట్ డిజైన్ స్టైల్ లాగా బ్లౌజ్ ఆల్ ఓవర్ అంతా కూడా ఉంటుంది పింక్ కలర్ కాంబినేషన్ తో. సో ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. మనకి 3-4 కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి. సో ప్రైస్ కూడా మనం రీజనబుల్ ప్రకటిస్తామండి ₹1857. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ లో చెక్స్ డిజైన్స్ అనేది తీసుకున్నామండి. దీంట్లో మనకి కంచి స్టైల్ కొంచెం డిఫరెంట్ స్టైల్ తీసుకోవడం జరిగింది. పళ్ళు వచ్చేప్పటికి ½ మీటర్ పళ్ళు మొత్తం కూడా మనకి టిష్యూ వీవింగ్ లో ఫ్లవర్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా ఒక బోర్డర్ వైజ్ తీసుకుంటే మనకి ఆల్టర్నేట్ గా గ్రీన్ అండ్ కొంచెం ఎల్లో కలర్ కాంబినేషన్స్ చేస్తూ ఒక బాక్స్ డిజైన్స్ లాగా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బాక్స్ డిజైన్స్ చెక్స్ డిజైన్స్ తీసుకుంటూ దీంట్లో ఫ్లవర్ డిజైన్స్ అండి ఆల్టర్నేట్ గా పింక్ బ్లూ కాంబినేషన్స్ చేస్తూ ఆల్టర్నేట్ గా సారీ హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఓకే సో అదేవిధంగా చూసిన బోర్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ దాంతో పాటు మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో ఒక బనారస్ బోర్డర్ అనేది అటాచ్ చేస్తూ ఇచ్చారండి. ఒకటి వచ్చేసి గోల్డ్ కలర్ అలాగే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ అనేవి ఒక క్రీపర్ వర్క్ స్టైల్ లాగా లెంత్ బోర్డర్ అనేది యూస్ చేశారు సారీకి. సో మొత్తం కూడా లైట్ వెయిట్ లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలాగే దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఏదైతే చెక్స్ డిజైన్ ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి జస్ట్ లైన్స్ లాగా ఇచ్చారండి. సో మనం కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఏవి యూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కదండి బ్లౌజ్ కి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ప్రైస్ కూడా మనం రీజనబుల్ ఇస్తామండి ₹1816. సో చూస్తున్నారు కదా వ్యూస్, ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ₹1816 కి హోల్సేల్ ప్రైస్ కి మిస్ ఇండియా డిజైన్ సారీస్ లో ఈ సారీ అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ న్యూ వెరైటీస్ మ్యారేజ్ పర్పస్ కి కానీ డైలీ వేర్ కి కానీ ఆఫీస్ వేర్ కి కానీ ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కి మిస్ ఇండియా డిజైన్ సారీస్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో డెఫినెట్ గా మీ అందరు కూడా మిస్ ఇండియా డిజైన్ సారీస్ ని విజిట్ చేయండి. వెంగళూరు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్న మిస్ ఇండియా డిజైన్ సారీస్ అలాగే మిస్ ఇండియా డిజైన్ సారీస్ ని కనుక యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉండొచ్చు. అలాగే ఫేస్బుక్లో కూడా మిస్ ఇండియా డిజైన్ సారీస్ ని కనుక లైక్ చేస్తే మనకి ఆన్లైన్ షాపింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే మనకి ఎవ్రీడే 5 minutes లేటెస్ట్ కలెక్షన్స్ పైన వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి మిస్ ఇండియా డిజైన్ షోరూంలో ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉందో అందులో అంతా కూడా మనకి కంప్లీట్ హోల్సేల్ అండి. డ్రెస్సెస్లో కానీ మనకి వెస్ట్రన్ టాప్స్లో కానీ అలాగే మనకి శారీస్లో కానీ మొత్తం కూడా న్యూ కలెక్షన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇంట్లో పెట్టుకోవడానికి మనకి మంచి ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు అండి. ఇంట్లో ఎవరైతే షాప్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి సో బల్క్ ఆఫ్ శారీస్ తీసుకుంటారు కాబట్టి మనకి హోల్సేల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయి. డెఫినెట్గా మిస్ ఇండియా డిజైన్ శారీస్ని డిఫరెంట్ కలెక్షన్స్ కోసం విజిట్ చేయండి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైసెస్కి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి డిస్కౌంట్ తీసి మాకు శారీస్ అన్నీ కూడా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా వ్యూస్, మన మిస్ ఇండియా డిజైన్ సారీస్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ అండ్ హోల్సేల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ మిస్ ఇండియా డిజైన్ సారీస్ని విజిట్ చేయండి. అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో మిస్ ఇండియా డిజైన్ సారీస్లో దాంట్లో అంతా కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ కానీ వెస్ట్రన్ వేర్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉన్నాయి. మర్చిపోకుండా మిస్ ఇండియా డిజైన్ సారీస్ని విజిట్ చేయండి. సో ఇదండి వాళ్ళ హలో లేడీస్, మన నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యు, బై బై.